హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ కోసం ఏం చేయాలి అనే ఒక చిన్న టిప్పు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా సాఫ్ట్వేర్ అంటే ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ నేను కరీలీఫ్ తీసుకున్నాను అవి ఆల్రెడీ వాటర్లో బాగా క్లీన్ చేసి కొంచెం కార్డ్ యాడ్ చేసుకుంటున్నాను అది కూడా గట్టిగా ఉన్నది తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం మిక్స్ చేసి మిక్స్ చేసి వెళ్తే అది వాటరీగా అయిపోతుంది ఎక్కువ వాటరీ అయితే మనం అప్లై చేసినప్పుడు వాటర్ వాటరీగా అనిపిస్తుంది అందుకని నేను గట్టిగా ఉన్న పెరుగు తీసుకుంటున్నాను మీరు కూడా గట్టిగా ఉన్న పెరుగు తీసుకోండి కంప్లీట్గా అది మిక్స్ చేయండి అంటే ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాలి నానబెట్టండి అనమాట అంటే లీఫ్కి మొత్తం ఆ కార్డ్ అంతా బాగా పడుతుంది అన్నమాట సో దానివల్ల పెనిట్రేషన్స్ అనేవి జరిగి అబ్జర్వ్ అవుతాయి బాగా సో అందుకని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచండి టైం లేదు అనుకున్నాం టెన్ మినిట్స్ అయినా సరిపో సరిపోతుందండి సో మన టైం ఎక్కువగా ఉంటే మాత్రం ట్వంటీ మినిట్స్ ఉంచుకోండి అలా సో ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం ఆమదం యాడ్ చేశాను అంటే క్యాస్ట్రాల్ యాడ్ యాడ్ చేశాను క్యాస్ట్రాల్ ఆయిల్ వద్దు నాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్ సరి సరిపోతుంది లేదు క్యాస్ట్రాల్ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటాను కోకోనట్ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటాను అనుకున్నా పర్వాలేదు కానీ క్యాస్ట్రాల్ ఆయిల్ చాలా బాగా హెల్దీ మనకి వేడి తగ్గిస్తుంది బాడీలో అలాగే హెయిర్ గ్రోత్ బాగా ఉపయోగపడుతుంది మెయిన్ హెయిర్ ఫాల్ వచ్చే రీజన్ మన ఒంటిలో వేడి ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది సో మనం దాన్ని తగ్గించుకుందామండి సో కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసేసాను కదా ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత మనం మిక్సీ చేసుకుందామండి మిక్సర్ అనేది హెయిర్కి అప్లై చేద్దాము సో ఫస్ట్ మనం కర్రీ లీవ్స్ వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం కర్రీ లీవ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పవర్స్ ఉంటాయి సో అవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కాల్ప్ అనేది మాయిశ్చరైజ్గా ఉంచుంది మాయిశ్చరైజ్గా ఉంచడం వల్ల డ్రై అవ్వదండి డ్రై అవ్వకపోవడం వల్ల స్కాల్ప్ అనేది పొడి పొడులు అంటే వైట్ వచ్చి మనకి డ్రాండ్ రఫ్ కింద వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది దానివల్ల స్కాల్ప్ అనేది స్ట్రెంతింగ్గా ఉండి హెయిర్ ఫోల్ కల్స్ని బాగా స్ట్రెంత్ చేస్తే దానివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గితేనే కదండి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా లేదని తెలుస్తుంది సో హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం ఫస్ట్ మెయిన్ రీజన్ సో సో మిక్సర్ రెడీ అయిపోయిందండి సో నేను దీన్ని కొంచెం సేపు అలా ఉంచి హెయిర్కి అప్లై చేసుకుంటాను ఎందుకు నేను హెయిర్కి అప్లై చేసుకుంటే మీకు చూపించలేదండి నాకు కార్డ్ అంటే నచ్చదు సో స్మెల్ నాకు అంత పడదు సో మమ్మీ చేత అప్లై చేయించుకుంటాను సో దానికి నేను చాలా చిరాకు పడుతూ అప్లై చేయించుకుంటాను హెయిర్ ఫాల్ మాత్రం తగ్గించుకోవాలి కదా సో అందుకని నేను వీడియోస్ చేయలేదండి అది మెయిన్ ఎలా అయినా సరే మన హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేసుకోవాలని తర్వాత హెయిర్ గ్రోత్ గురించి ఆలోచించాలి సో ఈ రిలీఫ్ చాలా ఎక్కువగా యూస్ ఉంటాయి నేను యూజెస్ ఏంటి అని ఇంకో వీడియో చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్